వెల్కమ్ టు ట్రెండి టీవీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది మార్చ్ ఏప్రిల్ నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని సమాచారం ఇందుకోసం పార్టీలు సన్నద్ధమవుతున్నాయి అయితే అదే సమయంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది ఇందుకోసం కసరత్తులు మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పల్ల రాజేశ్వర రెడ్డి గెలుపొందారు బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు అయితే పల్లా ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తన ఎమ్మెల్సీ పదవికి ఇటీవల రాజీనామా చేశారు ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిది లోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉంది దీంతో ఎన్నికల సంఘం ఈ ఎన్నిక నిర్వహణకు ప్రక్రియ మొదలు పెట్టింది ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియకు శ్రీకారం చుడుతూ నోటిఫికేషన్ జారీ చేస్తుంది ఈ ఏడాది నవంబర్ ఒకటవ తేదీన కట్ ఆఫ్ తేదీగా నిర్ణయిస్తూ కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు షెడ్యూల్ ప్రకటించింది ఈ మేరకు ఓట్ల జాబితాకు నోటీస్ జారీ చేయనున్నారు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ వరకు ఓటర్ల నమోదుకు అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది ఏడాది నవంబర్ ఒకటవ తేదీ కంటే ముందు పట్టభద్రులుగా ఉన్న వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి ఇరవై ఒకటిన ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ప్రచురిస్తారు ఇరవై నాలుగు నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు ఇక మార్చి ఇరవై తొమ్మిదిన వాటిని పరిష్కరించి ఏప్రిల్ నాలుగవ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది ఆ తర్వాత ఎన్నిక జరిగే ఛాన్స్ ఉంది ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ సిద్ధం అవుతుంది గత ఎన్నికల్లో తీర్మార్ మల్లన్న పోటీ చేసి పల్లకి గట్టి పోటీ ఇచ్చారు ఇక ఇప్పుడు మల్లన్న కాంగ్రెస్ లోనే ఉన్నారు అంతేకాక హస్తం పార్టీ అధికారంలో ఉంది దీంతో కేసీఆర్ కి మరో ఓటమి చూపిస్తూ ఈ ఎన్నికల్లో బాగా వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి